గనంగా నవ్య హాస్పిటల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక బొట్టుగూడలోని నవ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరవ వార్షికోత్సవాన్ని బుధవారం ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్హెచ్ పుల్లారావు, ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ కార్యదర్శి డాక్టర్ అనితారాణి, నవ్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ చెరుకు సుహాన్, చెరుకు లక్ష్మిలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా డాక్టర్ ఎస్హెచ్ పుల్లారావు మాట్లాడుతూ నవ్య హాస్పిటల్ 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే ఆసుపత్రికి డాక్టర్లకు గుర్తింపు వస్తుందన్నారు. నవ్య హాస్పిటల్ ఆరవ వార్షిక ఉత్సవం జరుపుకుంటున్నా డాక్టర్స్కి మూర్తి, సుహాస్, సింధు, తర్వాత డ్యూటీ డాక్టర్స్కి, అంత స్టాఫ్కి, నర్సెస్కి, తర్వాత పారామెడికల్ మెడికల్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 6 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా విజయవంతంగా రేయి మగళ్ళు కష్టపడుతూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న నవ్య హాస్పిటల్కు మా తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఒక మంచి సేవా సంస్థగా పేరు తెచ్చుకున్న నవ్య హాస్పిటల్ ఇవాళ నల్గొండలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు పొంది అనేక మంది పేదలకు సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందుకునే ప్రజల మనసులో నిలిచిపోయిన నవ్య హాస్పిటల్కి ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే ప్రజలు కూడా ఎల్లవేళ హాస్పిటల్ను గుర్తుంచుకొని డాక్టర్స్ లేకుండా వెయిట్ చేసి అనేక గంటలు కూర్చుండి సేవలను అందుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నవ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని మరి మిత్రులైనటువంటి మా మెంబర్స్ అయినటువంటి ఇద్దరు డాక్టర్లు, యువ డాక్టర్లు డాక్టర్ సుహాస్ అండ్ డాక్టర్ సంతోష్ మూర్తి, అట్లాగే మరి సుహాస్ వైఫ్ డాక్టర్ సింధుశ్రీ, వీళ్ళు ముగ్గురు కూడా మరి ఈ నవ్య హాస్పిటల్ను ఇక్కడ ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ప్యారలల్గా ఒక మంచి హాస్పిటల్గా 6వ సంవత్సరంలో అడుగు పెడుతూ కూడా మరి రూపుదిద్దించారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలకు ఒక మంచి సేవలు అందిస్తున్నప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ టీములు కానీ ఆ సేవలు కానీ అందుకోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా ఉరకలు వేస్తూ ముందుకు వస్తారు. ఇక్కడ మరి స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి మనకు. డాక్టర్ సుహాస్ ఒక ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా, అట్లాగే డాక్టర్ సంతోష్ మూర్తి ఒక పోడియాట్రిక్ అంటే డయాబెటిక్ ఫుడ్ను సేవ్ చేసే వ్యక్తి కూడా నల్గొండ ఐఎంఏలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. డాక్టర్ మూర్తి గారు ఇక్కడే కాదు తెలంగాణ పోడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ మరి మన స్టేట్లో, ఇతర రాష్ట్రాల్లో, అట్లాగే ఢిల్లీలో కూడా సెంట్రల్ లెవెల్లో కూడా మరి మంచి లెక్చర్స్ ఇస్తూ కూడా అనుభవం సంపాదించుకొని ముఖ్యంగా డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ వ్యాధి వలన వచ్చే అల్సర్స్ కాళ్ళలో వచ్చినప్పుడు చాలామంది ట్రీట్ చేయలేక వదిలేస్తూ ఉంటారు ఆ డ్రెస్సింగ్ లెవెల్లోనే. మరి మంచి మంచి లేటెస్ట్ డ్రగ్స్ ఇక్కడ చూసినట్టయితే అర్గో స్టార్ట్ అనే ఒక కంపెనీ కూడా ముందుకు వచ్చేసి ఈరోజే లాంచింగ్గా ఉంది. అంటే ఈ డయాబెటిక్లో కీలకమైనటువంటి రోల్ కూడా అది కూడా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇంకా ఎవరు కూడా కాళ్ళను వదులుకోవద్దు, కాళ్ళను తీసేయాలి అనే ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఓన్లీ కాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి పోడియాట్రిక్ అసోసియేషన్ తరఫున సంతోషమూర్తి గారు ఈ నవ్య హాస్పిటల్లో చేస్తున్నట్టుకు నిజంగా నల్గొండ ప్రజలు అదృష్టవంతులుగా నేను భావిస్తాను. ఇంకా ముందు మరిన్ని సేవలు అందించాలి. ఇక్కడ సింధుశ్రీ ఒక గైనకాలజిస్ట్ కూడా అనేక సేవలు కూడా వారు అందిస్తున్నారు. గతంలో వారు ఉమెన్ డాక్టర్స్ వింగ్ ఐఎంఏ టీం తరఫున ట్రెజరర్గా పనిచేశారు. మరి ఈ అంతటి కూడా వారి సుహాస్ గారు తల్లిదండ్రులు అయినటువంటి మరి చెరుకు సుధాకర్ గారు, మా గురుగారు లాంటి వాడు, అట్లాగే అమ్మ లక్ష్మీ మేడం, వాళ్ళిద్దరు కూడా పునాదులు వేశారు ఈ హాస్పిటల్కి. తప్పకుండా ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెంది నల్గొండ ప్రజలకు మంచి సేవలు అందించాలి, పేదవారిని చూడాలి. మనం చూసినట్లయితే కరోనా నేపథ్యంలో కూడా అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి ఈ హాస్పిటల్కు పేరు ఉంది. ఎక్కడైనా కూడా ఏ వ్యవస్థలోనైనా హాస్పిటల్ కానీ బిజినెస్ కానీ ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా ఒడిదుడుకులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. వాటిని అధిగమించి ప్రజలను మనల్ని మా పొందినప్పుడే ఒక మంచి వ్యవస్థ కూడా ఏర్పడుతుందని నేను భావిస్తాను. మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి ఇద్దరు మిత్రులకు, నవ్య హాస్పిటల్ స్టాఫ్కు, ఓనర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన 6వ వార్షికోత్సవ దినోత్సవాలకి సంబంధించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వరకు 6 ఏళ్ళలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి ఎంతోమంది డాక్టర్లు కారణం. దానికి ఎంతోమంది మీడియా మిత్రులు కూడా నాకు ఎంతో వెనకాలే ఉండి ఎంతో కష్టమైన టైమ్స్లో కూడా ఎంతో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా
మాతోపాటు ఉండి వాళ్ళు నాకు సహకరించారు దీంతో పాటు నవ్య హాస్పిటల్ స్టాఫ్ గాని ఇంతకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన స్టాఫ్ గాని పాత స్టాఫ్ గాని కొత్త స్టాఫ్ గాని ఎంతో మంది ఈ పొజిషన్ కి వచ్చాము ఈ రోజు ఈ పేరు ప్రఖ్యాతులు పొందాం ఈ పొజిషన్ లో ఉన్నాం అంటే కారణము మా సిబ్బంది వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక మీదట ఇప్పటికే ఒక 6 ఏళ్లలో 6 సంవత్సరాలలో అనేక మందికి పేద ప్రజలకు చాలా మందికి ఎన్నో రకాలుగా సేవలు అందించాం ఇక ముందు కూడా ఇంతకంటే ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా బెటర్గా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామంటూ సెలవు తీసుకుంటూ ఇంకా ఇలాంటి యానివర్సరీస్ ఇంకా మంచిగా చేసుకొని ఇంకా మంచి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటూ మేము ఉర్గో మెడికల్ కంపెనీ నుంచి ఉన్నాం అన్నమాట. ఇట్ ఈస్ అ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ. వి థ్యాంక్ నవ్య హాస్పిటల్ డాక్టర్ సంతోష్ సార్, డాక్టర్ సుహాస్ సార్. అండ్ టుడే ఇవాళ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ ఓన్లీ కేర్ హాస్పిటల్ హైదరాబాద్, అపోలో హాస్పిటల్ హైదరాబాద్, దాని తర్వాత తెలంగాణలో మన నవ్య హాస్పిటల్లో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్, నార్మలీ లెగ్ కట్ అయిపోతుంది, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే లెగ్ కట్ అయిపోతుంది, దానికి సంబంధించిన ప్రోడక్ట్ అన్నమాట. మన సంతోష్ సార్కి అన్ని డ్రెస్సింగ్స్ గురించి తెలుసు, సో ఈ ప్రోడక్ట్ ఇక్కడ తీసుకొచ్చాము. థ్యాంక్ యూ టు సంతోష్ సార్ యాజ్ వెల్ అస్ సుహాస్ సార్ అండ్ నవ్య హాస్పిటల్. ఐ థింక్ దిస్ ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచి, ఇట్ చాలా బాగా పనిచేస్తుంది, విచ్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ అపోలో కేర్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో నవ్య హాస్పిటల్. వి థ్యాంక్ సంతోష్ సార్ అండ్ నవ్య హాస్పిటల్ సుహాస్ సార్ అండ్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధుశ్రీ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.